మంచి జరిగింది అన్నది మాత్రమే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ ఇంట్లో మీ జగన్ వల్ల, మీ అన్న వల్ల, మీ తమ్ముడి వల్ల, మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతి ఒక్కరూ కూడా అడుగుల ముందుకు వేయండి, సైనికుల్లా నిలబడండి అని మాత్రం చెప్తా ఉన్నా. ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలు గుర్తుపెట్టుకోమని చెబుతూ ఈ మంచి కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దేవుడి దయా ప్రజలందరి చల్లని దీవెనతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి, జరగాలి అని కోరుకుంటూ నా పక్కనే అనిల్ ఉన్నాడు. నిజంగా అనిల్ను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, అనిల్ మాదిరిగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఉంటే మాత్రం ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుంది. మనిషిలో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. అనిల్ లాంటి వ్యక్తిని, నా తమ్ముడిని మీ అందరూ కూడా గొప్పగా దీవించాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నా. తాను కొన్ని విషయాలు నాకు చెప్పాడు. తాను చెప్పిన కొన్ని విషయాలలో నాకు డీటెయిల్గా కూడా ఇచ్చాడు. కొన్ని రోడ్లకు సంబంధించి తాను అడిగిన, నీటికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్కి సంబంధించి అడిగాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తనతో పాటు నేను కూడా కూర్చొని, నేను కూడా అధికారులను పిలిపించి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేసేట్టుగా చేస్తాను అని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. ధన్యవాదాలు సార్. దేశానికే దిక్సూచిగా రాష్ట్రంలో డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్ది స్థితిమంతుల బిడ్డలకు దీటుగా పేదింటి పిల్లలకు డిజిటల్ విద్యావకాశాలు కల్పిస్తూ వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దున మీ ప్రయత్నాలు జగనన్న విద్యా దీవెన ద్వారా జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నేడు పామర్రు నియోజకవర్గంలోని 4347 మంది విద్యార్థులు 3.73 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 32620 మంది విద్యార్థులకు 28.3 కోట్ల రూపాయలు, మొత్తం రాష్ట్రంలో 944666 మంది విద్యార్థులకు 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ ఎకట్టంలోకి జమ చేసినటువంటి సందర్భం ఇది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ కలెక్టర్ గారు 1921లో మన జిల్లావాసి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జాతీయ పతాక నమూనాను బహుకరించారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు. భట్ల పెనమర్రు నివాసి ఈ జిల్లా